హౌస్ లో ఉన్న పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? చంచల్గూడ జైల్లో. ఎస్, పల్లవి ప్రశాంత్ అలాగే అతడి సోదరుడు రాజుకి 14 రోజుల రిమాండ్ విధించారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర అల్లర్ల కేసులో పోలీసులు యాక్షన్ స్టార్ట్ అయింది. అరెస్టుకు ముందు TV9 తో మాట్లాడారు పల్లవి ప్రశాంత్. అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఏం జరిగిందో చెప్పాడు. పోలీసులు వెనుక గేట్ నుంచి వెళ్ళమన్నారు, కానీ నేను ఒప్పుకోలేదు, నా కోసం అంతమంది వచ్చారు, ముందు నుంచే వెళ్తాను అన్నాను, దొంగ లెక్క వెనుక నుంచి వెళ్ళను అని చెప్పా అని పల్లవి ప్రశాంత్ TV9 తో మాట్లాడారు. పోలీసులు నా మంచి కోసమే చెప్పారు, కానీ ఏం చెప్పారు అర్థం కాలేదు. ఆ సమయానికి నేను వెళ్ళిపోయినా అభిమానులు నా వెనకే వచ్చారు అంటున్నారు ప్రశాంత్. అంతమంది రావడంతో ఏం చేయాలో నాకు కూడా అర్థం కాలేదు, నాకేమైనా జరిగితే ఆ 5 కారణం అని కూడా అన్నారు పల్లవి ప్రశాంత్. మొన్నటి వరకు బిగ్ బాస్ హౌస్ లో, ఇప్పుడు చంచల్గూడ జైల్లో. ఇది పల్లవి ప్రశాంత్ ప్రెజెంట్ సిచ్యువేషన్ డెస్టినేషన్. బిగ్ బాస్ ఫైనల్ రోజున హైదరాబాద్ రోడ్లపైన విధ్వంసానికి అల్లర్లకు కారణమైన పల్లవి ప్రశాంత్ తిక్కకుంచారు పోలీసులు. తన అరెస్టుకు ముందు TV9 తో మాట్లాడాడు పల్లవి ప్రశాంత్. పోలీసులు చెప్పింది తనకు వినపడకపోవడంతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందన్నాడు. తనకేదైనా అయితే ఆ 5 ఫోటోలు బయట పెడతా అంటున్నారు పల్లవి ప్రశాంత్. అసలు ఏం జరిగింది? నేను ఎందుకంటే నాకు నిద్ర లేదు, చక్కగా తిండి లేదు, నేను కొంచెం ఫ్రీ అయినాక మీకు ఎంతసేపు అంటే అంతసేపు మా బైక్ అడిగి పోయి గంటలు మీకు వీడియో ఇస్తాను ఇట్లా చెప్పిన. కొందరికి ఇయ్యలేదని వాళ్ళు ఏదేదో చెప్పారు, ఇది తప్పు. ఆ 4 ఉన్నారు, వాళ్ళ వీడియోలు మా వాళ్ళు తీసుకురు, వాళ్ళ ఫోటోలు పెడతారు, నాకేమన్నా అయినా వాళ్ళే బాధ్యత. ఎందుకంటే కావాలని నెగటివ్ చేస్తా అని అన్నా, నేను తింటా అన్నా, నేను ఇట్లా మనిషినే అన్నా, నాకు ఓపిక లేదంటే మీ నేను ఒకటే అన్నా, అందరు కలిసి ఒకటేసారి నేను వీడియో ఇస్తాను. ఎందుకంటే ఇంత టైం అయితే నేను నాకు అయితే లేదు తింపుతుంది. అంతమందికి అక్కడ పోయి స్టేజ్ కాడికి పోయి ఫోటోలు ఇచ్చి అందరికి అన్నే వీడియోలు ఇచ్చిన అన్న, ఇప్పుడు కాదు అందరికి ఒకటేసారి ఇస్తాను నేను చెప్పిన, అది పెట్టలే, ఇది అట్లా ఇస్తావు, మాకు సపరేట్ 5-10 నిమిషాలు అంటే ఒక్కొక్కరికి ఎన్ని నిమిషాలు ఎంత మీరే చెప్పురు అన్న. తినలే నేను, నేను పిగ్నాపూర్కి వెళ్ళి వచ్చినప్పుడు నన్ను చూడడానికి నాకు ఇంత ప్రేమ ఉందా అని, ఆ బిగ్ బాస్ హౌస్లోకి బయటకు వచ్చినప్పుడు గంతమందిని చూసి నేనే పర్సన్ అయిపోయినా అన్న, నాకు ఇంత సపోర్ట్ చేసిరా అని నాకే పర్సన్ అయిపోయింది. ఏం చెప్తారు అంటే మీ పైన నిన్న కూడా కేసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు జరిగింది, బయటకు వచ్చిన తర్వాత ఒక గొడవ క్రియేట్ అయింది, క్రియేట్ కు మీరు కారణం అంటూ కూడా మిమ్మల్ని A1 కూడా క్రియేట్ చేశారు, మీ తమ్ముని కూడా A2 ఉన్నట్టుగా తెలుస్తుంది, ఏం చెప్తారు ఆ సెక్షన్ల పైన ఆ కేసు? అయితే అన్న అల్లే నన్ను వెనకకెళ్ళి పంపిస్తే ఇంతమంది నన్ను చూడడానికి వచ్చారు, నాకు మళ్ళా అది తప్పు, దొంగని లెక్కలో పంపించుడు కాదు, నేను వాళ్ళ ముంగటికెళ్ళి పోతాను, నేను ముంగటికెళ్ళి పోయినా వాళ్ళ ఆ పోలీసు వాళ్ళు ఏమన్నారో తెలియదు. నేను ఇట్లా క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే నా కోసమే చేసిరు వాళ్ళు నా కోసమే చేసిరు, కానీ నాకు ఆ సౌండ్లో నాకేమి వినిపించలే, వినిపించకుండా నేను అట్లే అన్న నేను ఇంటికే పోతున్నాను, అట్లే వచ్చేసి మళ్ళీ వాళ్ళందరూ నా ఎంబడి వస్తే ఒక దగ్గర ఆగి ఒక అన్న దగ్గర ఆగి అన్న వీళ్ళందరూ ఇంకనే వస్తారు అన్న అని ఒక దగ్గర ఆగి వాళ్ళకు ఫోటోలు ఇచ్చి 5 అయింది అన్న, పొద్దుగాల 5 అయింది అని ప్రశాంత్కు పోలీసులు క్లియర్ గా చెప్పారు. బయటకు వెళ్తే ఇష్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రశాంత్ ను వెళ్ళొద్దని చెప్పినా కూడా ప్రశాంత్ వచ్చాడంటూ వాళ్ళు ఆరోపణ చేశారు. ఏమంటారు? నాకు ఏం వినిపించాలి, అంతమందిలో ఏం సౌండ్ వినిపిస్తుంది అన్న, నేను అప్పటికైనా దిగిని తప్పటికి పోయి వాళ్ళు ఒక దగ్గర ఆగి ఫోటోలు ఇచ్చి మళ్ళీ పొద్దుగాల వస్తే పిగ్నాపూల్ నుంచి చాలా సేపు అయింది, ఇంటికి వచ్చే వరకు రాత్రి అయింది, అందరికి ఫోటోలు ఇచ్చి ఇట్లా ఇచ్చిన ఒక 4-5 మీడియాలు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే కావాలని వాళ్ళ రేటింగ్ కోసం తప్పు తప్పు అంటారు. నాకు ఒకవేళ ఏమన్నా అయిందనుకో 5 ఫోటోలు బయటకు వస్తాయి, వాళ్ళ ఓలో మీకు ఇట్లా తెలుసు, ఇక మీరే చూస్తారు, నేనేం మాట్లాడలేనన్న, ఎందుకంటే నేను గట్టిగానే ఉంటా, ఒకవేళ మా ఇంట్లోకి ఏమన్నా అయితే 5 ఫోటోలు నేను పెడతా, ఆ వీడియో ఇట్లా ఉంది. ప్రశాంత్ ఈరోజు కేసులు అయ్యాయి, సెక్షన్ల పైన కేసులు నమోదు చేశారు, మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి బాధ్యత మీ పైన ఉంది, ఎట్లా ఎదుర్కోబోతున్నారు? సో మొత్తంగా ఇది ఖచ్చితంగా ఎదుర్కొంటానంటూ కూడా చెప్తున్న పరిస్థితి